గిరిజనులకు చాలా చేశామన్న సత్యవతి రాతో ప్రజా సంక్షేమమే సర్కార్ లక్ష్యమన్న మంత్రులు రామ మందిర నిర్మాణానికి హిందూ సమాజం ఏకం కావాలి విరాళాలు ఇవ్వకపోయినా సరే కించపరచొద్దన్న అరవింద్ రిపబ్లిక్ డే పరేడ్ కు మానకోట మహిళ స్వయం ఉపాధిపై చైతన్యం కల్పించిన లక్ష్మి కరీంనగర్ జిల్లాలో ఘనంగా బాలికల దినోత్సవం మహాత్మా నగర్ లో ఒక్క రోజు సర్పంచ్ గా బాలికకు అవకాశం కొమరవెల్లి మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు లష్కరవారం కావటంతో కిక్కిరిసిన ఆలయం ఇక అప్డేట్ చూస్తే రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా వల్ల ఆగిపోయిన బంజారా భవన్ పనులు తిరిగి ప్రారంభిస్తామని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు అలాగే గిరిజన సంక్షేమ శాఖకు రెసిడెన్షియల్ లా కాలేజీ అనుమతి వచ్చిందని అందులో 60 మంది లా కోర్సు చదివేలా అవకాశం ఉందన్నారు వరంగల్లో జరిగిన లంబాడ సదస్సులో ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో గిరిజన మహిళలతో కలిసి డాన్స్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు బంజారా హిల్స్ అంటే అది ఎందుకు ఆ పేరు వచ్చిందో మా గిరిజనులు అక్కడ ఎందుకు వచ్చారో పూర్తి దాని వివరాల్లోకి నేను వెళ్ళను కానీ అటువైపు కన్నెత్తి చూసే శక్తి సామర్థ్యం కూడా లేని మా గిరిజనులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వాళ్ళ ఆత్మగౌరవ భవనాలుగా 240 కోట్ల రూపాయలతో 2 ఎకరాల్లో భవనాలు ఇచ్చి ఇది పూర్తి చేసుకోబోతున్నాం ఈ సంవత్సరంలోనే అవి ప్రారంభోత్సవం కూడా చేస్తున్నాం ఎవరు బంజారా గిరిజన సోదరులు ఎవరు హైదరాబాద్కు వచ్చినా మాకు బిల్డింగ్ ఉంది మాకు ఇక్కడ ఒక మరి అడ్రస్ ఉంది అని గొప్పగా చెప్పుకునే విధంగా అవి కూడా త్వరలో పూర్తి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనం అనేక రాజకీయ పార్టీలను అనేక ప్రభుత్వాలను అందరం కలిసి చూసాం కానీ నేనేదో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి మంత్రిగా ఉన్నాను కానీ కాబట్టి చెప్పట్లేదు నేను కూడా 20-25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను ఇక్కడ ఉన్న అనేక మంది అనేక ప్రభుత్వాలు అనేక పార్టీలను చూసాం కానీ గిరిజనులు గౌరవంగా తలెత్తుకొని తిరిగే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది మాత్రం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసాను స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో వచ్చిన మొత్తం గిరిజనులకు సంబంధించిన గురుకులాలు లేకపోతే ఆశ్రమ పాఠశాలలు అన్నీ ఒకెత్తైతే ఈ 7 ఏళ్లలో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగుపరచడానికి వచ్చిన విద్యాలయాలు మరి డబుల్ ఒక రకంగా దాన్ని డబుల్ చేసి ఈరోజు గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం పెడుతూ మరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకునే బిడ్డలకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందించి చదువు రావాలి అని అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక చక్కటి విద్యను అందిస్తున్న మరి గొప్ప ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం నగరంలో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు తర్వాత 48 మందికి 19,33,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు సీఎం గారు నిరంతరం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరి కొన్ని లక్షల మంది ఆ పన్నులకి వైద్యం చేయించుకున్న వాళ్ళు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అట్లాంటి సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటివరకు 5 కోట్ల రూపాయల వరకు ప్రజలకి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇవాళ కూడా దాదాపు 40 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమాన్ని మరవకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలకి అటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇది కళ్యాణ లక్ష్మి షాదిమ వర్గ ద్వారా ఆసరా పెన్షన్ల ద్వారా రైతు బంధు ద్వారా నిరంతరం ఆర్థిక సహాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ గారి దార్శనికత్వని ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలా ముందుకు పోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా 57 ఏళ్లు పైబడిన వారికి వెంటనే పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు నల్గొండ జిల్లా చిట్యాల్లో వయోవృద్ధుల సదస్సుకు హాజరయ్యారు వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి గవర్నమెంట్ కూడా ఇటీవల 57 సంవత్సరాలకి పెన్షన్ బోర్డు గారు 116 ఇస్తారని చెప్పింది దాన్ని కూడా వెంట
मुख्यमंत्री गारु विज्ञप्ति मूड वेल तक अनुभव तो कहीं मंदल को दाखो दुरद रेल मुसला चलते भार्य पे मार्च ले भार्य चलते भर्त पे मार्च ले अलग नागल अप्लीकेशन पे पार्टी ये ऊरी इे दरखास्त कलेक्टर गवर्नमेंट के इंस्ट्रक्शन रहा बेहेवर आलो वीटन प्रभुत्म दृष्टि की तस्कोम तक अड्डा उठाजी मरकसारू బాలికల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా మహాత్మా నగర్ గ్రామస్తులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అడిచర్ల వర్షిక అనే బాలికకు ఒక్క రోజు సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు. ఎంపీపీ సర్పంచ్ గ్రామస్తుల సమక్షంలో వండే సర్పంచ్ బాధ్యతను స్వీకరించింది వర్షిక. ఆడపిల్లలు అన్నింటిలో సమానమని చెప్పారు సర్పంచ్ శ్రీవాణి. ఆడపిల్లల్లో కాన్ఫిడెన్స్ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. Yes. Right. బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన గ్రామంలో మొదటిసారి బాలికల దినోత్సవం జరుపుకోవడం. అందులో నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఒక్కరోజు సర్పంచ్గా బాలికలు అన్నిట్లల్లో సమానమే, తక్కువ చూడొద్దు. కొమరంభీం జిల్లాలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎస్ఐ రమేష్. రెబ్బన మండలం కైర్కామ్లో ఓ కుటుంబానికి తన సొంత ఖర్చులతో ఇల్లు కట్టించారు రమేష్. గతేడాది మే నెలలో వర్షాలకు రమేష్ చారి అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. దాంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. పేపర్లో వచ్చిన వార్త చూసి తన వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు రమేష్. 3 లక్షలు ఖర్చు పెట్టి రమేష్ చారి కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చారు. గతంలోనూ చాలా సామాజిక కార్యక్రమాలు చేశారు రమేష్. దహేగాం గ్రామంలో సొంత డబ్బులతో రోడ్డు వేయటం, మంచినీటి సౌకర్యం కల్పించడం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్ కోసం సాయం చేశారు ఎస్ఐ రమేష్. గాలి వర్షం వచ్చినప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండే ఇల్లు కూలిపోయింది. అప్పుడు సార్ వచ్చి చూసిండు. సార్ మనీతోనే మాకు ఇల్లు కట్టించిండు. ఎస్ఐ సార్ కట్టించిండు మాకు. మేము తృణపడి ఉంటాం. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం మే నెలలో అధిక వర్ష ప్రభావం చేత ఇల్లు కూలిపోయినది. కూలిపోయి వారికి స్తంభం తెగి వాళ్ళ ఇంటి మీద పడి ఆ ఇల్లు మొత్తం కూలిపోయింది. వాళ్ళ భార్యకు కూడా దెబ్బలు తగినాయి. దాని విషయంలో పేపర్ ద్వారా తెలుసుకొని వీళ్ళకి ఇద్దరు పాపలు ప్లస్ పేపర్ ద్వారా తెలుసుకొని అది పేదరికంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలని చెప్పేసి వీళ్ళకి అందరూ కూడా ఆర్థికంగా రేషన్ బియ్యం కానీ అవి ఇవ్వడం జరుగుతుంది. మేము పోలీసు తరఫున మా ఉన్నతాధికారుల వీళ్ళందరికీ కూడా పక్క గృహ నిర్మాణం చేసేయాలని చెప్పేసి 2 గదుల నిర్మాణం చేపట్టి వారికి ఈరోజు మా అడిషనల్ ఎస్పీ గారి ద్వారా ఓపెనింగ్ చేసి మా డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, సిపి గారి ఆధ్వర్యంలో ఇది రామ మందిర నిర్మాణానికి హిందూ సమాజం ఏకం కావాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. బోధనలో శ్రీరామ మందిరం నిధి సేకరణ కోసం సమావేశం నిర్వహించారు. హిందువులు ఐక్యంగా ఉంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లీడర్లు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. విరాళాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ హిందూ సమాజాన్ని కించపరచొద్దని అన్నారు అరవింద్. త్వరలోనే కేటీఆర్ సీఎం అవుతారన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. సమయం ఎప్పుడనేది చెప్పలేకపోయినా కేటీఆర్ సీఎం కావటం ఖాయమన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు వినయ్ భాస్కర్. ఇప్పుడు 2019 నుంచి దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. అంటే కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు రావాలని, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించాలి,
వారి పక్షాన ఉండాలని చెప్పి కార్మికులు ఉద్యోగులు రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో అమలైతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా ఆ రాష్ట్రాలలో అమలు కావాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుతున్నారు కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని డిమాండ్ ఉన్నది కాబట్టి వారు జాతీయ రాజకీయాల్లోకి పోయినటువంటి పోతున్నటువంటి సందర్భంలో పోవాలని కోరుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులందరం కూడా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఇలా తప్పేమున్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా కేటీఆర్ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల అభిష్టం మేరకు ఇవన్నీ కూడా జరుగుతుంది ఫిబ్రవరి 18 టైం అనేది ఉండదండి ఎప్పుడు దానికి సరైన సమయంలో సరైన నిర్ణయం జరుగుతుంది అట్లంటే కేసీఆర్ గారు 2001 లో తెలంగాణ మరి రాష్ట్ర సమితిని స్థాపించినప్పుడు 2-3 సంవత్సరాల్లో తెలంగాణ వస్తుందన్నారు వచ్చిందా అనేక పోరాటాల ఫలితంగా గాంధీయ మార్గంలో అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో కేసీఆర్ గారు ముందుకు పోయినారు తెలంగాణ సాధించినాం బంగారు తెలంగాణ నిర్మాణ దశలో ఉన్నది జాతీయ రాజకీయాల్లో కూడా కేసీఆర్ పోవాలని ప్రజలు మానకోట మహిళకు గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి గిరిజన మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంకు చెందిన భూక్యాలక్ష్మి స్వయం ఉపాధి పొందేలా మహిళలను చైతన్యం చేసింది లక్ష్మి చేసిన సేవలకు గుర్తుగా ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాలో మారుమూల గిరిజన తండా గడ్డిగూడెం ఈ తండాలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది భూక్యాలక్ష్మి పొలం పనులు చేసుకోవటంతో పాటు 15 ఏండ్లుగా తండాలోని మహిళలకు అక్షర జ్ఞానం కల్పిస్తోంది పొదుపు సంఘాలపై అవగాహన కల్పిస్తూ స్వయం ఉపాధి పొందేలా వారికి శిక్షణ ఇస్తోంది లక్ష్మి లక్ష్మి సేవల్ని కష్టాన్ని గుర్తించి ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది ప్రభుత్వం గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని వారి సంస్కృతిని చాటి చెప్పనుంది లక్ష్మి దీంతో పాటు ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం కూడా ఆమెకు దక్కింది ఇంతటి మంచి అవకాశం రావడంతో లక్ష్మి కుటుంబ సభ్యులతో పాటు తండా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తండాలో 15 ఏళ్ల కిందట 15 మందితో మహిళా పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసింది లక్ష్మి 30 రూపాయలతో పొదుపు చేయటం ప్రారంభించామని తెలిపింది పొదుపు చేయటం మొదలుపెట్టిన చాలా ఏళ్ల వరకు ఆ సంఘం నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవచ్చనే విషయం కూడా తమకు తెలియదని చెప్పింది అవసరం వచ్చినప్పుడు తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకునేవారమని 2013లో తనకు అనారోగ్యం వచ్చినప్పుడు పొదుపు విలువ తెలిసిందని చెప్పింది లక్ష్మి చెలక ఉంది అందులోనే మేము పండించుకుంటూ మళ్ళీ నేను కూలికి వెళ్తా నా పనులు అయిన తర్వాత నేను కూలికి వెళ్ళి అట్లా మన బిడ్డలకు నా పిల్లలకు నేను చదివిపిస్తున్నా నేను మహిళా సంఘానికి ఫస్ట్ లీడర్ని నేను నాకు చాలా ఇబ్బంది ఉండే అప్పట్లో నాకు తెలియదు గ్రూప్లో లోన్ తీసుకోవాలని చెప్తున్నారు కానీ అట్లా కట్టే అంత స్తోమత మా దగ్గర లేదని మేము తీసుకోలేకపోయాం మాకు తెలిసింది అట్లా తీసుకుంటే బాగుంటుంది అంటే మేము అట్లా తీసుకుని మేము ఫీజులు కూడా కట్టాము మా పిల్లలకు మా పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు మా మమ్మీ ఒక వ్యవసాయం చేసుకుంటూ అక్కడ వెళ్ళిందంటే అది చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీ అక్కడ పరేడ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది ఇంకా మా మమ్మీ అక్కడ మా గిరిజన మేము ఎలా జీవిస్తాము మా యొక్క వృత్తి ఏంటిది మేము ఎలా ఉంటాము అవల్ల అక్కడ చెప్తుంది మన ప్రధానమంత్రితో అక్కడ మా మమ్మీ పాల్గొంటుందంటే ఆ విషయంలో అయితే చాలా గర్వంగా ఉంది అసలు తమకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తమ పిల్లల్ని చదివించుకుంటున్నామని తెలిపింది లక్ష్మి తన కష్టాన్ని గుర్తించి భారత ప్రభుత్వం తనకు గణతంత్ర వేడుకలకు హాజరయ్యే అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేసింది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణా నదిలో పైకండ్ల చేపలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి స్థానికులు వీటిని కన్నుల చేపలుగా పిలుస్తారు ఎప్పుడూ నీటిపైనే తేలాడుతూ కళ్ళు నీటిపైకి కనిపించేలా తిరుగుతున్నాయి సోమశిలకు వచ్చే భక్తులు వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు మేము సోమశిల క్షేత్రానికి వచ్చినాము నదిలో స్నానం చేశాము దర్శనం చేసుకున్నాము ఇక్కడ బాగా ఆహ్లాదకరంగా ఉంది బాగుంది ఈ కృష్ణానది పైన తేలియాడే ఈ చేపలు పైకల్లా చేపలు అంటారు దీన్ని ఇవి చూసే దానికి ఆహ్లాదకరంగా ఉంటుంది చూసే వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇవి నదిలో తేలియాడుతూ ఇంత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి ఇవి చిన్నగావు పెద్దగావు ఇవి ఒకటే సైజులో తిరుగులాడుతూ ఉంటాయి
ప్రేక్షకులను ప్రజలను బాగా ఆకర్షిస్తుంటాయి. ఇక్కడ క్షేత్రం బాగుంటుంది. సోమశిలకి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ కృష్ణా రివర్ ఉంది. చేపలు చాలా వింత వింతగా ఉన్నాయి. ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, చాలా బాగుంది. కృష్ణా రివర్ చాలా బాగుంది. రెండో సీజన్ 7H మీడియా ప్రీమియర్ లీగ్ ఫిబ్రవరిలో జరగనుంది. వచ్చే నెల 21 నుంచి మార్చి 15 వరకు టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు లీగ్ ఫౌండర్ వెంకటేష్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి 24 జట్లు పాల్గొంటాయని తెలిపారు. ప్రతిభ కనపరిచిన ప్లేయర్లు, విన్నర్లకు ట్రోఫీలతో పాటు క్యాష్ అవార్డు ఇస్తామన్నారు. నిత్యం వార్తా సేకరణలో బిజీగా ఉండే మీడియా వారి కోసం కూడా ఆ పని ఒత్తిళ్ల నుంచి కాసేపు విరామాన్ని, కాసేపు ఆట విడుపుని, కాసేపు వినోదాన్ని అందించాలన్న ఉద్దేశంతో, దాంతోపాటు కాసంత ఫిట్నెస్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో, పాపులర్గా మన ఇండియాలో పాపులర్గా ఉన్న గేమ్ క్రికెటే కాబట్టి దాన్ని బేస్ చేసుకున్నాం. ఆల్రెడీ ఒక సీజన్ చేసినాం కాబట్టి మళ్ళీ సెకండ్ సీజన్ కిందికి ఈ T20 క్రికెట్ని చేద్దామన్న ఉద్దేశంతో ఈ అన్లాక్ 5.0లో భాగంగా ఎప్పుడైతే స్పోర్ట్స్కు పర్మిషన్ ఇచ్చిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సో దీన్ని ఇనిషియేటివ్ చేయడం జరిగింది. 100% నంది టైర్స్ మీడియా వాళ్లకు, ఎస్పెషలీ ఈ కరోనా టైంలో, ఈ పాండమిక్ టైంలో మీ అందరికీ ఒక హెల్త్ కాన్షియస్గా మీరు అందరు బయటకు వెళ్ళి ఆడాలని చెప్పేసి నేను అందుకే ముందుకు వచ్చాను యాజ్ ఎ స్పాన్సర్గా. నాట్ ఓన్లీ నంది టైర్స్, ఈ క్రికెట్ అనే కాదు వేరే చిన్న చిన్న స్పోర్ట్స్ ఎస్పెషలీ రూరల్ ప్లస్ వీళ్ళందరికీ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. సిద్దిపేట జిల్లా చేరియాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బండోజు నరసింహాచారి నాన్ స్టాప్గా 7 గంటలు తబలా వాయించారు. భక్తి పాటలపై నాన్ స్టాప్గా తబలా వాయించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు కోఆర్డినేటర్లు నరేందర్ గౌడ్, గుర్రం స్వర్ణశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో సాధించడం కోసం 7 గంటలు నాన్ స్టాప్గా తబలా ప్లే చేయడం జరిగింది. ఆ 7 అవర్స్ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కంప్లీట్ చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు అచీవ్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నేను ఈ ప్రోగ్రాం స్థానిక చేరియాల స్థానిక అయ్యప్ప దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ దేవాలయ కంపెనీ వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, చాలామంది అందరూ కూడా నాకు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి అనేక రకాల సహాయ సహకారాలు అందించారు. ఈ అచీవ్మెంట్ సాధించడం చాలా చాలా సంతోషం. బుల్టిన్లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. పౌల్ట్రీకి సంబంధం లేని సీఎంఆర్ సంస్థను నిషేధించాలని డిమాండ్ చేశారు పౌల్ట్రీ అసోసియేషన్ సభ్యులు. ధరలు నిర్ణయించడానికి సీఎంఆర్ సంస్థ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. మొన్నటి వరకు కరోనాతో నష్టపోయామన్నారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటూ అసత్య ప్రచారాలు చేయడంతో మరింత నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సీఎంఆర్ సంస్థను నిషేధించి ట్రేడర్స్ను అరికట్టాలని కోరారు. వేములవాడలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో నేతలు మాట్లాడారు. బాయిలర్ కోళ్ళ రైతుల పరిస్థితి అజమ్య గోచరంగా మారింది. 53 రూపాయలు పెట్టి కోడిపిల్ల ఒకరోజు చిక్కు, డే ఓల్డ్ చిక్కు తీసుకొచ్చి వేసిన తర్వాత దానికి 3 కిలోల 200 దానా పడుతుంది. దానికి కిలోకు 32 రూపాయలు చొప్పున పెడితే 10 రూపాయలు మెడిసిన్, 15 రూపాయలు మెయింటెనెన్సు, కరెంట్ బిల్లు అవి అన్నీ వేసినా కానీ 185 రూపాయల వరకు ఒక కోడికి పడుతుంది. అది 2 కిలోల కోడి అయ్యే వరకు ఈ సీఎంఆర్ అనే సంస్థతోని కూడా ఇబ్బందులు ఉన్నాయి బాగా. వాడు ఎక్కడనో వాడు ఏమో గుండు కాదు నెత్తి కాదు వాంది అన్నట్టు చేస్తాడు. వాడు ఏదో కమిషన్ కోసం వాడు రైతులందరినీ ముంచి మొత్తం సీఎంఆర్ వ్యవస్థ వచ్చి ఈ బ్రాయిలర్ కోళ్ళ రైతుల మీద బాగా ప్రభావం చూపిస్తున్నాడు. ఎవరికో మరి వాడు ఎవరికి సాయం చేస్తారో కానీ సామాన్య రైతులను చంపే పరిస్థితి చెప్తాడు. ముందు ఇంతకుముందు పత్తి రైతులు ఆత్మహత్యలు ఉండేవి కానీ ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళ రైతుల ఆత్మహత్యలు అయ్యే ప్రపోజాలే కనబడుతూ ఉన్నాయి. బ్రాయిలర్ అసోసియేషన్ నుంచి దాదాపు వేములవాడ, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల నుంచి 50 మందికి పైగా బ్రాయిలర్ ఫార్మర్స్ అందరం కలిసి మా బాధలు తెలియజెప్పడానికి మేము గౌరవ ఈటల రాజేందర్ గారిని కలవడానికి వెళ్ళాము. వెళితే సానుకూలంగా స్పందించారు. అయితే ఈ సమస్యలు ఏ విధంగా వస్తున్నాయని చెప్పి మేము ఈటల రాజేందర్ గారికి వివరంగా తెలియజెప్పడం జరిగింది. అందులో భాగంగానే సీఎంఆర్ అంటే ఏంటిది అనేది మంత్రి గారే స్వయంగా ఆశ్చర్యపోయాడు. ఆ ధరలను నియంత్రించే వాటిని
వాటికి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని చెప్పి కోడిని పెంచిన తర్వాత పెంచడానికి ఎంతైతే కష్టపడుతున్నావో కోడిని పెంచిన తర్వాత అమ్ముకోవడానికి కూడా రైతులంతా టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఇలా దాపురించింది. ఇలా మనం చూస్తూ ఉంటే సిఎంఆర్ అనేటటువంటి ఒక కొత్త సంస్థ, ఇది కార్పొరేట్ సంస్థ, దీనికి రైతులకు దీనికి కానీ ఈ సంస్థకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈ సంబంధం లేనటువంటి సంస్థ ఇలా రేటు నిర్ణయిస్తూ ఉన్నది. ఈ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్, మెదక్, నల్గొండలో కొంత భాగం, ఆదిలాబాద్లో కొంత భాగంగా ఈ సిఎంఆర్ అనే సంస్థ రేటు నిర్ణయిస్తూ ఉంది. అది ఆ రేటు కూడా మధ్యాహ్నం వెనకాబో వాళ్ళు, జనరల్గా వెనకాబో వాళ్ళు ఎప్పుడు కానీ. ఇప్పుడు జిల్లాల రౌండ్. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ సప్లాన్ నిధులు కార్పొరేటర్లందరికీ సమానంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టలో దొంగలు రెచ్చిపోయారు. పోస్టాఫీస్ పక్కన ఉన్న ఓ దుకాణంలో 4 లక్షల నగదు చోరీ చేశారు. పక్కనే ఉన్న ఇంట్లో 40,000 రూపాయలు దొంగిలించారు. వరుస దొంగతనాలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్లో ఇటీవల మరణించిన ప్రముఖ సామాజికవేత్త, ఉద్యమకారుడు మధు కాగుల సంతాప సభ ఘనంగా నిర్వహించారు. అన్ని కుల ప్రజా సంఘాల నాయకులు సభకు హాజరయ్యారు. మధు కాగుల ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహబూబాబాద్ జిల్లా పడమాటిగూడెం శివారులోని బస్తారం తండా విద్యార్థులకు 10 సైకిళ్లు పంపిణీ చేశారు స్కూల్ హెచ్ఎం రేఖ. తండా నుంచి స్కూల్కు రోజు 3 కిలోమీటర్లు నడిచి వస్తుండటంతో స్పందించిన హెచ్ఎం ఎన్ఆర్ఐల సహకారంతో నిధులు సేకరించారు. సైకిళ్లతో పాటు 70,000 విలువ చేసే వస్తువులు విద్యార్థులకు అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించారు బీజేపీ నాయకులు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో విరాళాలు సమర్పించాలన్నారు. రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్నారు బీజేపీ నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 2వ దశ విద్యుత్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీక్ అవ్వడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాసిరకం యంత్రాలు, నాసిరకం బొగ్గు వాడటంతో ఈ సమస్య వస్తుందంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కేటీఆర్ దత్తత తీసుకున్న కొడంగల్ నియోజకవర్గంలో 230 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోస్గి శివాజీ చౌక్లో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణ వ్రత మండపాలు, లడ్డు ప్రసాద కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.